ఒక ఈరోజు మీరు చూస్తే ఇక్కడ ఈ ప్రాజెక్టు కోసరం బాగా పనిచేసి ఒక నాయకత్వాన్ని ఇచ్చిన ఉమామహేశ్వరరావు మంత్రిగా ఉండి రాత్రింబగుళ్ళో పనిచేశాడు, కష్టపడి పనిచేశాడు. 2 నిమిషాలు మాట్లాడమంటాను, మీరు కూడా సహకరించాలి. మైక్ తీసుకుని 2 నిమిషాలు, ఎందుకంటే ఒక పని చెప్పినాక రాత్రింబగుళ్ళు ఇక్కడే ఉండి ఈ పని చేయప్రదం చేసిన వ్యక్తి ఉమామహేశ్వరరావు. కాబట్టి ఆయన్ని అభినందించమని కోరుతూ ఆయన 2 నిమిషాలు మాట్లాడతాడు. అందరికీ నమస్కారాలు. ఈ 2.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు పెట్టిన సంకల్పం రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దాలని ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఈ రాష్ట్రంలో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, రెయిన్ఫాల్ ఏ విధంగా ఉందని ఆయన నన్ను మొట్టమొదటి ప్రశ్న అదే వేశారు. ఈ 2.5 ఏళ్లలో కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎక్కడ ఎంత లెవెల్లో ఉన్నాయి చెప్పే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. పోలవరం ప్రాజెక్టుకి 12 సార్లు వచ్చి 12 సార్లు వర్చువల్ ఇన్స్పెక్షన్ చెప్పి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి 7 ముంపు మండలాల్ని కలపటమే పోలవరం ప్రాజెక్ట్ కళ సాకారమైంది. మళ్ళీ ఈరోజు అడ్వాన్స్గా 2200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1981 కోట్ల రూపాయలు రాష్ట్రానికి తీసుకురావటం ముఖ్యమంత్రి గారి నాయకత్వానికి మరి ఇది అందరికి కూడా మనకు తెలిసి వచ్చింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు అడుగుజాడల్లో 2018 కల్లా పోలవరం ప్రాజెక్టులో నీళ్లు నిలబెడతామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటు అరుణ్ జైట్లీ గారు కానీ, ఉమాభారతి గారు కానీ, వెంకయ్యనాయుడు గారు కానీ, అశోక్ గజరాజ్ గారు కానీ, సుజనా చౌదరి గారు కానీ, పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు, నా సహచర మంత్రివర్యులు, నా సహచర శాసనసభ్యులు అందరి సహకారం ఉంది. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జయ జన్మభూమి. థ్యాంక్ యూ. తర్వాత ఈ ప్రాజెక్ట్ని ఒక పద్ధతి ప్రకారం పరిపాలనలో ఎప్పటికప్పుడు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేసి ముందుకు నడిపించినటువంటి శేషభూషణ్ గారు, ఇరిగేషన్ సెక్రటరీ గారు, అందరూ గట్టిగా అభినందించండి, ఆశీర్వదించండి గట్టిగా. మీరు గట్టిగా చప్పట్లు కొడితే వాళ్ళకు ఉత్సాహం వస్తుంది, కొంత టానిక్ వస్తుంది, మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. గట్టిగా 2 నిమిషాలు. ఇది ఒక నిజమైన పండుగ అవునా కాదా? దీనికంటే జీవితంలో ఏమైనా పండుగ ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునన్నప్పుడు మీరు ఉత్సాహంగా ఉండాలనా లేదా? ఉత్సాహంగా ఉండేట్టు ఉండాలి. చప్పట్లు కొట్టమంటే ఎంత గట్టిగా కొట్టాలి? ఓకే. వెంకటేశ్వరరావు గారు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్, చాలా గట్టిగా పనిచేసి ఈ ప్రాజెక్టు మొదటి నుంచి ఉన్నాడు. ఇంజనీరింగ్ చీఫ్గా డిజైన్స్ కానీ అవన్నీ బ్రహ్మాండంగా చేసిన వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. గట్టిగా ఏలూరులో పుట్టాడు, ఏలూరు వాసి. ఈ పోలవరం ప్రాజెక్టు ద్వారా వెస్ట్ గోదావరి జిల్లా రుణం తీర్చుకుంటున్నాడు. కాబట్టి ఆయన కూడా ఈ జిల్లా బిడ్డ, వెస్ట్ గోదావరి జిల్లా బిడ్డ, గట్టిగా ఒక మంచి వ్యక్తి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఓకే సార్. దెన్ రమేష్ ఎగ్జిక్యూషన్. రమేష్ గారు ఇక్కడే ఉండి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారు. ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. తర్వాత జిల్లా కలెక్టర్ భాస్కర్ గారు. భాస్కర్, జిల్లా కలెక్టర్ భాస్కర్ గారు ఇక్కడ అన్ని విషయాల్లో అండగా ఉండి ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి సహకరించారు. ఇంకా సహకరించాల్సిన అవసరం చాలా ఉంది.
పూర్తిగా సహకరిస్తున్నారు, ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇంకా బాధ్యతతో పనిచేసి ఇంకా తొందరగా చేసి ఏలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు తీసుకుపోతారు. ఆ బాధ్యత రిమైండ్ చేయడం కోసం మనం ఇది చేస్తున్నాం, వారిని అభినందిస్తున్నాను. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మెంబర్ సెక్రటరీ, ఇది చాలా ముఖ్యం. ఆయన ఎప్పటికప్పుడు ఆర్కే గుప్త గారు ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షించాడు, మామూలుగా కాదు. ఈ పోలవరం ప్రాజెక్టు సొంత ప్రాజెక్ట్ అయితే ఏ విధంగా చేస్తారో దానికంటే మిన్నగా చేసిన వ్యక్తి ఆర్కే గుప్త గారు, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టులో పరమేశ్వరం సిఈ గారు ఉన్నారా, పరమేశ్వరం గారు సిఈ ఇన్ పోలవరం, పోలవరం అథారిటీ, వారిని కూడా గట్టిగా అభినందించాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా చీఫ్ ఇంజనీర్ డిజైన్స్ సిడబ్ల్యూసి శ్రీ ఏఎస్పి సిన్హా గారు, ఇక్కడి నుంచి డిజైన్స్ రావాలంటే అవి ఆయన పూర్తి చేయకపోతే సంతకం పెట్టకపోతే ఇక్కడ కాంక్రీట్ వేయలేము. ఈరోజు కాంక్రీట్ వేసామంటే పూర్తిగా సహకరించిన వ్యక్తులు ఈ సిన్హా గారు, గట్టిగా అభినందించాలి. తర్వాత కుయ్యం మహమ్మద్ గారు డైరెక్టర్ డిజైన్ సిడబ్ల్యూసి, వారు ఆ డిజైన్స్ అవన్నీ ఫైనలైజ్ చేయకపోతే ఈరోజు అయ్యే పరిస్థితి లేదు, గట్టిగా అభినందించడానికి. ఎందుకు మీరు మెల్లిగా కొడుతున్నారు చేతులు నొప్పి? నీళ్ళు ఎట్లొస్తాయి ఆ చేతుల నొప్పి అయితే? ఓకే. తర్వాత రాహుల్ కుమార్ సింగ్ డైరెక్టర్ గేట్స్ సిడబ్ల్యూసి, వారు కూడా బ్రహ్మాండంగా పనిచేశారు, పనిచేసి ఈ గేట్లు కానీ అవన్నీ కానీ పూర్తి చేశారు. అవి పూర్తి చేశారు కాబట్టి ఈరోజు మనకి ఈ పని అయింది, వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇలాంటి బ్రహ్మాండమైన మీటింగ్ని విట్నెస్ చేయడానికి మన మంత్రులందరూ వచ్చారు, వాళ్ళని కూడా ఒకసారి పరిచయం చేస్తాను. ఎందుకంటే ఇలాంటి చారిత్రాత్మకమైన ఘట్టం ఇది, ఎప్పుడో అరుదుగా వస్తుంది, చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతాం. పలాని రోజున పలాని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు, వాళ్ళ సమక్షంలో కాంక్రీట్ పండుగ జరుపుకున్నాం అనేది ఒక చరిత్ర. అందుకనే ఇక్కడే మంత్రులు చూస్తే అశోక్ గజపతిరాజు గారు కేంద్ర మంత్రి, ఇరవై గట్టిగా చప్పట్లు కొట్టి అశోక్ గారు మాట్లాడతారా మైక్? అందరికీ నా నమస్కారాలు. మా జీవితం ఒక విధంగా ధన్యమైంది. చిన్నప్పటి నుంచి పోలవరం వింటానే వచ్చాము, నల్ల వెంట్రుకల నుంచి తెల్ల వెంట్రుకలు అయ్యాయి. ఈ జీవిత కాలంలో చూస్తామా లేదా అని ఒక భయం ఉండేది. మా అదృష్టం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన మాకు సైనికుడిగా వినియోగించుకుని ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మొదట క్యాబినెట్ లో రెండు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి, పోలవరం ఒకటవుతే దేశంలో అవినీతి కూడా పోవాలని, అప్పటి వరకు సుప్రీంకోర్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ట్రిబ్యునల్ సిట్ని దేశంలో ఎన్నిసార్లు వారు తీర్పులు ఇచ్చినా ఉన్న ప్రభుత్వాలు పాటించలేదు.
నిరాకరించారు. అసలు 70 సంవత్సరాలు స్వతంత్రం అయిపోయిన తర్వాత ఈ 70 సంవత్సరాల్లో మనం ఆర్థికంగా బ్రిటిష్ వాళ్ళ కంట కాస్త ఒక అడుగు ముందు వెళ్ళగలిగామంటే ఈ అవినీతి లేకుండా ఉండుంటే పోలవరం ఎప్పుడో అయిపోయేది, దేశం ఎప్పుడో ముందు వెళ్ళిపోయేది. అయితే ఒక సైనికుడిగా మాకు ఆ అవకాశం నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఆయనకి మా కృతజ్ఞతలు. మేమనుకున్న కళని ఈరోజు ఆ దేవుడు పిలిపిచ్చే ముందన చూస్తామని నమ్ముతూ ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి, సంకల్పం చేసిన కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏ దేశం ఎగినా ఎద్దుకాలు పెట్టినా ఏ గద్దె ఎక్కినా ఎవరెదురైనా పొగడరాని తల్లి భూమి భారతిని, నిల్పరాని జాతి. థ్యాంక్ యూ అశోక్ గారు. జై హింద్. థ్యాంక్ యూ. ఇంకొక ఇద్దరిని ముఖ్యమైన వాళ్ళని, ఒకటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నిరంతరం సహకరించాడు, అదే మరి పార్లమెంట్ మెంబరు. ఒక నిమిషం మాట్లాడు, మాట్లాడతాను. ఒక నిమిషం మాట్లాడు, ఒక ఓన్లీ బ్రీఫ్గా. అదే మరి పార్లమెంట్ మెంబరు కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు ప్రజల చిరకాల స్వప్నం ఈరోజు సాకారం అవుతోంది. ఎందుకంటే మీకు గతం తెలుసు, 12 సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అట్టహాసంగా ప్రారంభించారు. అవినీతి రాజ్యం వెళ్ళింది తప్ప ఏ పని ముందుకు వెళ్ళలేదు. మీ అందరికీ తెలిసిందే, అటు నిర్వాసితులు ఇబ్బంది పడ్డారు, అనేక మంది ఇబ్బంది పడ్డ పరిస్థితి. కాలువల్లో క్రికెట్ ఆడుకున్నారు, వాలీబాల్ ఆడుకున్నారు, చేపలు కూడా పెంచడం జరిగింది. ఇలాంటి చాలా దారుణమైన దయనీయమైన పరిస్థితి ఆనాడు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్ట్ పనుల్ని నిరంతర పర్యవేక్షణ, ప్రతి నెల 2 నెలలు నిరంతర పర్యవేక్షణతో ఈరోజు ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఈరోజు అత్యంత కీలకమైన స్పిల్వే కాంక్రీట్ పని ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావడం మనందరి అదృష్టం. ఇదొక గొప్ప హిస్టారికల్ ఈవెంట్. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు, ఈ పోలవరం ప్రాజెక్టు తెలుగు ప్రజల జీవనాడి అని. ఈ ప్రాజెక్టుకి ప్రాణం పోసింది చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ ప్రాజెక్టు ఊపిరి కూడా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన వారు అందరికీ థ్యాంక్ చెప్తుందో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తర్వాత ఎస్పీ, ఇక్కడ లోకల్ ఎస్పీ బాగా ఇక్కడ అన్ని విధాలా సహకరించాడు. ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ హిమ్. భాస్కర్ భూషణ్. భాస్కర్ భూషణ్ ఎస్పీ ఇక్కడ అన్ని విధాలా సహకరించారు, వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉంది. మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీస్సులు ఇవ్వాలి, అభినందించాలి. ఇప్పుడు సహచర మంత్రివర్గ సభ్యులు నిమ్మకాయల చంద్రరాజప్ప గారు, డిప్యూటీ సీఎం, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి సహకరించాడు, అన్ని విషయాలు బాగా చేశాడు. మాట్లాడతారు చంద్రరాజప్ప. అదే మరిగా మంత్రివర్గ సభ్యులు అయ్యన్న పాత్రి గారు మాట్లాడుతున్న ఒక నిమిషం మాట్లాడు చంద్రరాజప్ప, ఒక నిమిషం మాట్లాడు. సహకరిస్తానని చెప్పు, కనీసం సహకరించా, భవిష్యత్తులో కూడా సహకరిస్తారని. అందరికీ కూడా నమస్కారం. మరి పోలవరం ప్రాజెక్టు 1941 నుంచి కూడా మనం ఆశించాం, అప్పటి నుంచి కూడా రాలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు
మరి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే మరి పోలవరం మన భద్రాచలంలో ఏడు మండలాలు కూడా మనం కలిపి పోలవరం ప్రాజెక్ట్ అవ్వాలంటే ఏడు మండలాలకు కలవని చెప్పి ఏడు మండలు తేటమే కాకుండా పోలవరం ప్రాజెక్టు దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిధి నా జీవితంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఆయన చేసిన కార్యక్రమం ఈ రోజు ఫలించింది. మనందరూ అదృష్టం, ఆయన కూడా చరిత్రలో ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మించి మరి భారతదేశం చరిత్రలో నిలిచిపోతారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అయ్యన్న పాత్రుడు ఓకే, ఏమైనా ఆశీస్సులు ఇస్తానంటే ఇవ్వండి, ఒక నిమిషం మాట్లాడతాను మీ ఇష్టం. ఓన్లీ వన్ మినిట్. ఓకే సార్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరికి కూడా నమస్కారం. చాలా ఆనందంగా ఉంది మాకు. ఇందాక అశోక్ గజపతి గారు మాట్లాడున్నారు, మా చిన్నప్పటి నుంచి కూడా పోలవరం అనుకుంటూ వచ్చాం. మా కళలు నెరవేరుస్తాయో లేదనుకున్నాం. మరి ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మరి పోలవరం ప్రాజెక్టు మేము చూసే అవకాశం రావడం నిజంగా ఆనందంగా ఉంది. మరి పోలవరం అంటే మా ఉత్తరాంధ్రకి జీవనాడి, ఈ ప్రాంతానికే కాదు విశాఖపట్నం జిల్లాకు కూడా సుమారు 150,000 ఎకరాలకు సాగేటువంటి అవకాశాలు కల్పిస్తున్నారు. అలాగే తాగునీటికి కానీ విశాఖపట్నంలో పరిశ్రమలకు కానీ నీరిచ్చే అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నారు. వారికి మా ప్రాంత ప్రజల తరఫున, ఈ రాష్ట్ర ప్రజల తరఫున, మా తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. థ్యాంక్ యూ. బుద్ధప్రసాద్ గారు, డిప్యూటీ స్పీకర్. బుద్ధప్రసాద్ గారు మైక్. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు జాతి చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ఇది. తెలుగు జాతికి గొప్ప వరం పోలవరం. ఆ పోలవరం సాధనకి నడుం గట్టిన ఏకైక నాయకుడు నారా చంద్రనాయుడు గారికి, వారికి మనందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో అతి తక్కువ కాలంలో ఈ పట్టిశ్రమ ప్రాజెక్టు నిర్మాణం చేసి ఇవాళ కృష్ణా డెల్టాను బతికించి రాయలసీమకు నీళ్లు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే ఇవాళ కృష్ణానదిలో నీళ్లు లేవు, అనావృష్టి పరిస్థితులు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఇవాళ కృష్ణా డెల్టాలో 35 నుంచి 40 బస్తాలు పైగా ఇవాళ పంట పండించుకున్నారంటే దానికి కారణభూతుడు నారా చంద్రబాబు నాయుడు గారికి. అందుకు కృష్ణా డెల్టా రైతాంగం తరపున వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకి నేను శిరసించి నమస్కరిస్తున్నాను. మీరు సహకరించబట్టే ఈ కార్యక్రమం సాధ్యమైంది. మా కృష్ణా డెల్టాకి నీళ్లు వచ్చాయి. ఇవాళ కృష్ణా డెల్టా ఇవాళ సుభిక్షంగా ఉందంటే అందుకు కారకులైన ఉభయ గోదావరి జిల్లాల ప్రజలందరూ కూడా కృష్ణా డెల్టా తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై. నారాయణ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారు. నారాయణ గారు లేరు. ఓకే. సుజాత గారు, పీతల సుజాత గారు. ఓకే, 1 మినిట్. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. నిజంగా ప్రజల కోసం, రైతుల కోసం పాటుపడే ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి దొరకటం నిజంగా మన జన్మ పూర్వజన్మ సుకృతం అండి. నిజంగా అసలు చాలా, అసలు ఈ పొద్దుటి నుంచి చూసిన ఈ సంవత్సరంలో మనం ఎన్నో పండుగలు చేసుకున్నాం, కానీ ఈ పోలవరం పండుగ చరిత్రలో నిలిచిపోతుంది, పుస్తకాల్లో మనకు ఒక పాఠంలాగా కూడా రాబోయే రోజుల్లో వస్తుంది అనేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. మీ టీంలో మీ టీంలో ఉండే అవకాశం మాలాంటి వాళ్ళకి ఇచ్చినందుకు మీకు ఎప్పటికీ కూడా మీరు రుణపడి ఉంటారనేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. సో డెఫినెట్ గా మీ అడుగు జాడల్లో నడుస్తూ మీ ఆదేశాల ప్రకారం జిల్లా అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి కూడా మేమందరం కూడా సహకరిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. జై హింద్. జై చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఇప్పుడు మాణిక్యాలరావు గారు. దేవుని ప్రార్థనలన్నీ కావాలి. ఆయన బాగా పూజ చేస్తే అందరూ పూజలు చేసినట్టే, ఆయన గారి మనకు నిండు మనసుతో ఆశీర్వదిస్తే అన్ని దేవుళ్ళు కూడా సహకరిస్తారు. కానీ చెప్పండి. ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, విచ్చేసి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభమైంది. ఏదైతే స్వతంత్రానంతర 70 సంవత్సరాల్లో సుమారుగా ఈ దేశాన్ని 60 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, అలాగే ఈ రాష్ట్రాన్ని కూడా సుమారుగా 40 సంవత్సరాల పాటు
కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. కానీ ఇలా పరిపాలించినప్పుడు ఎప్పుడు కూడా శంకుస్థాపన మీద శంకుస్థాపనగా 5 సార్లు పోలవరం కోసం శంకుస్థాపన కార్యక్రమాలు అయితే చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలం చేయాలన్న ఒక ఆలోచన మాత్రం చేయలా. అయితే కేవలం 2.5 సంవత్సరాల్లో ప్రమాణ స్వీకారం చేసిన 2.5 సంవత్సరాల్లో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ రాబోయే 2 సంవత్సరాల్లో నీరుని ఇక్కడ నిలబెట్టడం ద్వారా కుడి ఎడమ కాలువల్లో పారిస్తాననే ఒక ధీమాగా ఇవాళ ఇదే డయాస్ మేంచి ప్రీతం ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు. అలాగే నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చి ఎన్నికల ప్రచారంలో పోలవరం బాధ్యతను నేను తీసుకుంటా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అండదండలుగా ఉంటానని ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని ఇవాళ ప్రతి క్షణం కూడా ఆయన నిలుపుకుంటూ ఉన్నాడు. అయినా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల నుంచే పోలవరం ఏమైంది, ఆంధ్రప్రదేశ్ ఏమైందని ప్రశ్నించే ఈ తుకడా నాయకులందరినీ కూడా మన రోడ్డు మీద నిలదీయవలసిన అవసరం ఉందన్న విషయాన్ని నేను మనవి చేస్తూ ఉన్నా. మిత్రులారా, చిత్తశుద్ధిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా రాజధాని కూడా లేకుండా నిలువ నీడు లేకుండా బస్సులో కూర్చుని పరిపాలన ప్రారంభించి ఇవాళ రైతుల సహకారంతో రాజధాని నిర్మాణాన్ని ప్రపంచ దేశాల్లోనే అగ్రగామి రాజధానిగా, టెక్నాలజీ అందుబాటులో ఉన్న రాజధానిగా, సౌకర్యవంతమైన రాజధానిగా నిర్మాణం చేసే ఆలోచన ఓ పక్కన శ్రీకారం చుట్టుతూ కేవలం 1 సంవత్సర కాలం లోపలనే సెక్రటేరియట్ నిర్మాణం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అమరావతికి తీసుకొచ్చిన ఘనత ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వందన్న విషయాన్ని నేను మనవి చేస్తూ, ఏదైతే సెక్రటేరియట్ను పూర్తి చేసిన టెక్నాలజీని ఉపయోగించిన ముఖ్యమంత్రిగా అతి తొందరలోనే 2018లోనే ఈ ఆనకట్ట ద్వారా గోదావరి నదీ జలాలని కుడి ఎడమ కాలువల్లో పారించే బాధ్యతను కూడా తీసుకున్న నరేంద్ర మోడీ ఆశీస్సులతో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు సాధిస్తారన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదన్న ఒక విషయాన్ని కూడా మీ ముందుంచుతూ, ఏదైతే ఇందాక నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్క విషయాన్ని చెప్తూ ఉన్నారు, ఒక రికార్డును సాధిస్తూ ఉన్నాం, ఎంతో కష్టపడి అధికారులు కానీ ఇంజనీర్లు కానీ పనిచేస్తూ ఉన్నారు, ప్రభుత్వాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి, కానీ వారికి ఉత్సాహాన్ని ఇచ్చే దిశగా కనీసం చప్పట్లు కొట్టడం ద్వారా హర్షధ్వానాలు తెలియజేయమని పదే పదే ముఖ్యమంత్రి గారు ఈ అధికారులను ఉత్సాహపరచడం ద్వారా ఆయన టార్గెట్ 2018ని ఒక్క రూపాయి డబ్బు రైతుకి ఇవ్వకుండా ఎలాగైతే భూమి సాధించారో ఒక్క రూపాయి ఏ అధికారికి ఎక్కువ ఇవ్వకుండా కేవలం మీ చప్పట్లతోటే వాళ్ళకు ఉత్సాహం కలిగించి పనిని పూర్తి చేయాలనే ధ్యేయానికి మనందరం సంకల్పభావంతో హర్షధ్వానాలతో మనందరం కూడా జయజయలు పలుకుదాం. అందరినీ కూడా ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఏదైతే అశోక్ గజపతిరాజు గారు అన్నారో, జుట్టు నల్ల జుట్టుగా ప్రారంభమై తెల్ల జుట్టు అయింది, నన్ను దేవుడు పిలిచే లోపల ఇది చూడగలనా అనుకున్నా ఇది సుసాధ్యం అవుతుంది అని ఆయన చెప్తే మా మిత్రుడు అయ్యన్న పాత్రుడు గారు నాయన చక్కటి జుట్టుతో దువ్వుకునే పరిస్థితి నుంచి వాళ్ళ జుట్టు లేని పరిస్థితికి చేరాను, కానీ ఇది మాత్రం సాధ్యం కాలా. కానీ కేవలం 2 సంవత్సరాల్లోనే గోదావరి జలాలను ప్రవహించే కుడి ఎడమ కాలువల్లో ప్రవహించే రోజు అతి దగ్గరలో ఉందన్న విషయాన్ని మనవి చేస్తూ మనందరి తరఫున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ. తర్వాత కామినేని శ్రీనివాస్ గారు. ముఖ్యమంత్రి గారికి, ఈ సమావేశంకి ఇచ్చేసిన అందరికీ నమస్కరిస్తూ, మనందరం జీవితంలో అదృష్టవంతులు, ఈ సువర్ణ ఈ మంచి రోజును చూడగలుగుతున్నాం. చూస్తామంటేనే ఆనందం ఏ రకంగా వ్యక్తపరచాలో తెలవలేదు. దీనికి సాధ్యం ఓన్లీ ఆయన పట్టు వదల్ని విక్రమార్కుడిలాగా మన ముఖ్యమంత్రి గారు, అలాగే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు, వెంకయ్యనాయుడు గారు, వీళ్ళందరూ సహకారంతో ఇది సాధ్యమైంది. నిజంగా వీళ్ళందరూ మన తెలుగు జాతి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం రాబోయే రోజున నేను కళ్ళతో నా ఎదురుగా ఆయన అన్నమాట నాకు ఇవాళకు గుర్తు.
పోలవరం 7 మండలాలు ఇవ్వకపోతే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను అని అన్నారు. నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. కానీ ఇవాడు అది సాధ్యం చేసినందుకు ముఖ్యమంత్రి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ, ఇదంతా మనకి చిరకాలం బతికున్నంత కాలం గుర్తుంచుకునే రోజు, సహకారం చేసిన అందరికీ మీకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అదే మరిగా మృణాల్ని సార్ ఒక్క నిమిషం. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ కాంక్రీట్ పనుల్లో పాల్గొనే అవకాశం కలిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది ఒక గొప్ప అదృష్టంగా ఉద్విగ్నానికి లోనవుతున్నాం. మా జిల్లాలో విజయనగరం జిల్లా తోటపల్లి ప్రాజెక్టు 2003లో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పునాది వేశారు. కాంగ్రెస్ హయాంలో నత్తనడక నడిచింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారే తోటపల్లిని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుని ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని అన్నతి కాలంలోనే దాన్ని 2015లో ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈరోజు మా రైతాంగం ఎంతో ఆనందంగా, అమ్మ వెనుకబడిన విజయనగరం జిల్లాలో కాలువలు చూస్తామని ఎప్పుడూ అనుకోలేదు, కాలువలంటే ఊవి గోదావరి జిల్లాలోనే అనేది, అలాంటి మన జిల్లాలో ఈరోజు కాలువలు ప్రవహిస్తున్నాయి, కాలువల నిండా నీరు ఉంది అంటే ఆ ఘనత గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిది. ఎప్పుడు వారికి మేము నన్నుపడి ఉంటామని ఎంతో సంతోషంగా, మరి వాడవాడలా ఎంతో ఘనంగా ఉత్సాహాలు చేసుకునేటటువంటి పరిస్థితి. ఈరోజు మాకు పంటలు బాగా పండుతున్నాయి, రైతన్న సుభిక్షంగా ఉన్నాడు. 3 లక్షల మెట్రిక్ టన్నులు ఈరోజు 4.5 లక్షల మెట్రిక్ టన్నులు మరి వరి పండుతుందంటే ఈ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఆ విధంగా మా జిల్లాలో తోటపల్లిని పూర్తి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అయితే ఈరోజు పోలవరం మరి ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి. ఈ జీవనాడి అయినటువంటి పోలవరాన్ని 2018 అంతానికే పూర్తి చేసి చరిత్ర సృష్టిస్తారు అనే నమ్మకం మాకందరికీ ఉంది. ఈ చరిత్రను మరి ముఖ్యమంత్రిగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు చేయాలని, మరి వారి చేతుల మీదుగా జాతికి అంకితం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కింజరాపు అచ్చెన్నాయుడు గారు. ముఖ్యమంత్రి గారికి, సభకి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. తెలుగు జాతి జీవనాడి, ఆంధ్రుల సోకాల స్వప్నం పోలవరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి అతి ముఖ్యమైనటువంటి ఘట్టం కాంక్రీట్ వేసినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఒక్కటే, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే అన్ని ప్రాంతాలకి నీటి సౌకర్యం కల్పిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని ఒకే ఒక ఉద్దేశాన్ని తీసుకొని, ఒక సంకల్పం చేసుకొని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎకరాకి సాగునీరిచ్చి అపర భగీరథుడిగా 5 కోట్ల మంది హృదయాల్లో శిరస్థాయిగా నిలిచిపోవాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. దానికి మనందరం కూడా సహకరించాలి. ఇంకొక ముఖ్య విషయం, పోలవరం ప్రాజెక్టులో తరతరాలుగా ఉంటున్నటువంటి గ్రామాలు కాని, వ్యవసాయ భూములు కాని, ఇళ్ళు కాని కోల్పోయి ఆంధ్ర రాష్ట్రానికి సహకరిస్తున్నటువంటి ప్రజానీకానికి అందరికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున శిరస్సు వెంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, ఎవరైతే నిర్వాసిత గ్రామాలున్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నాయకత్వంలో ఏ ఒక్క ప్రాంతానికి కాని, ఏ ఒక్క వర్గానికి కాని, ఏ ఒక్క వ్యక్తికి కాని అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు. దయవంచి కొంతమంది దుర్మార్గులు కావాలని చెప్పి పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా అడుగడుగునా అడ్డుపడుతున్నారు. అటువంటి వ్యక్తుల పట్ల మనందరం కూడా అప్రమత్తంగా ఉండి అటువంటి వ్యక్తులకు బుద్ధి చెప్పి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ సంకల్పానికి మనందరం కూడా సహకరించి ఆంధ్రప్రదేశ్లో
పేదరికాన్ని పాలదోలడానికి, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ప్రాంతానికి నీటి లభ్యత కలిగించడానికి మనందరం కూడా మన వంతు సహకారం ఇద్దామని, దానికి మనందరం కూడా పూర్తిగా పాల్గొందామని చెప్పి తెలియజేస్తూ, ఇటువంటి మంచి కార్యక్రమంలో చూసే భాగ్యం కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి, కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జన్మభూమి. కొల్లు రవీంద్ర గారు, కొల్లు రవీంద్ర, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యుగయుగాల కళ పోలవరం నిర్మాణం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుల్లాగా ఈరోజుని పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సంకల్పించారు. తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క సంకల్ప బలంతో సంవత్సర కాలంలోనే ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని, ముఖ్యంగా ఈరోజు కృష్ణా డెల్టాలో రైతాంగం మొత్తం కూడా నీళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు కృష్ణానది నుంచి పైనుంచి చుక్కనీరు వచ్చే పరిస్థితి కనపడినటువంటి ఈ తరుణంలో ఈ గోదావరి జలాన్ని ఉభయ గోదావరి జిల్లా రైతాంగం కూడా సహకరిస్తున్నందుకు, ఇటువంటి ఈ చక్కటి కార్యక్రమాన్ని ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఈ సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ అపార భగీరథ ప్రయత్నానికి ముఖ్యమంత్రి గారికి డెల్టా రైతాంగం తరఫున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై జన్మభూమి. పల్లె రఘునాథరెడ్డి గారు. ప్రియతమ ముఖ్యమంత్రి, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా విచ్చేసిన లక్షలాది మంది ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, మరియు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అంటే డిసెంబర్ 30, 2016 ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన అతి ముఖ్యమైన రోజని, ఒక మాటలో చెప్పాలంటే 5 కోట్ల మంది ప్రజలు మరువలేని మరువురాని ఒక చిరస్మరణీయమైన రోజని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. గతంలో నాయకులు ఎందరో నదుల అనుసంధానం చేస్తామని చెప్పడం జరిగింది, కానీ ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా పవిత్రమైన గంగానదిని, పవిత్రమైన కృష్ణానదిని కలిపి నదుల అనుసంధానం చేసిన ఏకైక నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఈ ప్రాంత ప్రజలంతా సర్ ఆర్థర్ కాటన్ గారిని దేవుడిగా చూస్తారు ఉభయ గోదావరి జిల్లాల్లో. ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు నిజమైన దేవుడిగా చంద్రబాబు నాయుడు గారిని భావిస్తారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ రాష్ట్రానికి వరము ఈ పోలవరమైతే రెండో వరము మన ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ, ఇటువంటి ముఖ్యమంత్రి లభించడము మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పే సందర్భం గుర్తు చేస్తూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ భగవంతుడు ముఖ్యమంత్రి గారి కుటుంబానికి, ముఖ్యమంత్రి గారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు. రావెళ్ళ కిషోరబాబు గారు. భగీరథుడిని నేను వారి గురించి విన్నాను, కానీ నేను చూడలేదు. కాటన్ దొరగారి గురించి విన్నాను, కానీ నాయనైతే చూడలేదు. అపర భగీరథుడు అభినవ కాటన్ మన పాలిట దైవం. పోలవరం మీద చిన్న గీతాన్ని రాశాను, వారి పర్మిషన్తో ఆలాపించడానికి ఒక నిమిషం సెలవిచ్చవలసిందిగా నేను కోరుతున్నాను సార్. విష్ణు అపర భగీరథ కృష్ణ గోదారి నదుల అనుసంధానకర్త తిరుగులేని నాయకుడా కర్షక దినాయకుడా. అపర భగీరథ కృష్ణ గోదారి నదుల
అనుసంధానకర్త తిరుగులేని నాయకుడా కర్షక దినాయకుడా నవ్యాంధ్ర సారథిగా అభినవ కాటంగా నవ్యాంధ్ర సారథిగా అభినవ కాటంగా పోలవరం ప్రాజెక్టును తీర్చిదిద్ద దీక్షమోనిన రాజనీతి కోవిదుడా రైతన్న సేవలో పరవశించు రైతు బాంధవుడా నిండు పొంగమి చంద్రుడా పునవ్యపదం తెలుగు జాతి వెలుగువనం చంద్రబాబు విజయపదం పోలవరం పోలవరం హరితాంధ్ర నవ్యపదం తెలుగు జాతి వెలుగువనం చంద్రబాబు విజయపదం ప్రతి నేల తడవాలని అడుగడుగు పందాలని ప్రతి నేల తడవాలని అడుగడుగు పందాలని భూసారం పెరగాలని భూమాతే దీవించాలని భూసారం పెరగాలని భూమాతే దీవించాలని రైతన్న రాజ్యమని అన్నపూర్ణ మురియాలని మీ యత్నం మీ కష్టం బహుగా ఫలించాలి సంపూర్ణ విజయమే సాధించాలి పోలవరం పోలవరం హరితాంధ్ర నవ్యపదం తెలుగు జాతి వెలుగువనం చంద్రబాబు విజయపదం రైతన్న రక్షణయే చంద్రన్న దీక్షయై రైతన్న రక్షణయే చంద్రన్న దీక్షయై రైతు అభివృద్ధికి ప్రగతి బాటయై రైతు అభివృద్ధికి ప్రగతి బాటయై మీరు చేయు ఈ యజ్ఞం మీరు చేయు ఈ తపస్సు మీరు చేయు ఈ యజ్ఞం మీరు చేయు ఈ తపస్సు బహుగా ఫలించాలి సంపూర్ణ విజయమే సాధించాలి పోలవరం పోలవరం హరితాంధ్ర నవ్యపదం తెలుగు జాతి వెలుగువనం చంద్రబాబు విజయపదం చంద్రబాబు విజయపదం చంద్రబాబు విజయపదం చాలా బాగా పాడావు బాగా పాడావు బాగా రాశారు గుడ్ కంగ్రాచులేషన్స్ నా ప్రైజ్ ఈ పాట మన రావెళ్ళ కిషోర్ బాబు గారు రాసినప్పటికీ ఆ అమ్మాయి అయితే చాలా చక్కగా పాడింది. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించాలి ఒక చిన్నారి. నేను అందుకనే ఇటీవల కాలంలో ఫిజికల్ లిటరసీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. ఇంతమంది మాట్లాడాం, మధ్యలో ఆ అమ్మాయి వచ్చి ఎంత చక్కగా మాట్లాడితే మీ మనసులన్నీ తేలికైపోయినాయి, ఉల్లాసం వచ్చింది. అది సాహిత్యానికి పాటలకు ఉండే ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీలో కూడా చాలామంది క్రియేటివ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, పాటలు రాస్తారు, పద్యాలు రాస్తారు,
కొంతమంది పాడతారు, కొంతమంది డ్యాన్సులు చేస్తారు. అందుకే నేను ఇటీవల కూచిపూడికి కూడా ప్రాధాన్యత ఇచ్చాను. మనిషి ఆనందంగా ఉండాలంటే నచ్చిన పని చేయాలి. మనిషికి తిండి ఎంత ముఖ్యమో మానసిక ఆనందం కూడా అంతే ముఖ్యం. మానసిక ఆనందం ఇచ్చేది మనం నచ్చిన పని మనం చేసినప్పుడే ఉంటుంది. అందుకే జన్మభూమిలో కూడా నేను ఇదే పెడుతున్న పండుగలను కూడా ఎక్కువగా చేసుకోమంటున్నా. ఈసారి సంక్రాంతి కానుక ఇచ్చాను, క్రిస్మస్ కానుక ఇచ్చాను, రంజాన్ తోఫా ఇచ్చానంటే ఏ ఒక్క పేదవాడు కూడా కష్టాల్లో ఉండడానికి వీల్లేదు. ఆనందంగా ఉంటే అదే సగం ఆరోగ్యం. అందుకే మన పెద్దవాళ్ళు చెప్పారు, ఆనందమే ఆరోగ్యం అని. ఆ ఆరోగ్యం రావాలంటే ఫిజికల్ లిటరసీ అవసరం. 24 గంటలు కష్టపడినప్పుడు మీకోసం మీరు కష్టపడుతున్నారు, మీ జీవితం కోసం కష్టపడుతున్నారు. వ్యక్తిగతంగా దినానికి 1 గంట 1.5 గంట మీకోసం మీరు ఆలోచించండి. ప్రతిరోజు శారీరక ఆరోగ్యం కోసం కొంత పనిచేయండి. ఇంకో పక్క నచ్చిన పని, 1 గంట కూర్చొని మెడిటేషన్ చేస్తారా, పూజ చేస్తారా, లేకపోతే మీరు మసీదుకు పోతారా, చర్చికి పోతారా? ఒక మనశ్శాంతి కోసం మనస్ఫూర్తిగా నచ్చిన పని మీరు చేస్తే, అదే మరిగా మీరు 1 గంట కూర్చొని ఈ యొక్క పోలవరం వస్తే ఈ పోలవరంలో కవిత్వం రాని వాళ్ళు కూడా కవులైపోతారు. అవునా కాదా? ఒక్కసారి సుందరమైన ప్రదేశం, ఎటు చూసినా బ్రహ్మాండమైన కొండలు, ఇంకో పక్క బ్రహ్మాండమైన నీళ్లు, గోదావరి నది. ఇంకా మీకేం కావాలో కవిత్వాన్ని రాయడానికి నేను అడుగుతున్నా. ఇక్కడికి వస్తేనే కవిత్వం వస్తుంది, పాటలు, సాహిత్యం, ఇంకా బ్యూటిఫుల్ స్టోరీస్ కూడా రాయొచ్చు. దీనికంటే ఎప్పుడో సినిమాల్లో కూడా చూసాం, గోదావరిలో ఎన్నో షూటింగ్లు కూడా చేశారు. అలాంటి గోదావరి పైన మీరు చేయగలిగేది ఒక పాట రాయండి, ఒక పద్యం రాయండి, ఒక పరిశోధన వ్యాసం రాయండి. ఇది అవసరం కూడా. ఎందుకంటే చరిత్రలో మిగిలిపోవాలంటే ఇలాంటివన్నీ ఉంటే తప్ప ఈరోజు మనం అనుకున్న కార్యక్రమాలకి చరిత్రలో సాక్ష్యాలుగా ఉంటాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఆ చిన్నారిని మళ్ళీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని ఆశీర్వాదాలను ఇవ్వాల్సి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నీ పేరేంటమ్మా? విష్ణుప్రియ. ఏం చదువుతామ్మా? ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. ఇంజనీరింగ్ చేస్తే మామూలుగా తెలుగే మర్చిపోతారు. అలాంటిది అమ్మాయి చక్కగా పాడిందంటే చాలా సంతోషం. విష్ణుప్రియని మరొకసారి అభినందించాల్సి కోరుకుంటూ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఓకే అమ్మా.